అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. శరన్నవరాత్రులలో దుర్గాదేవి పూజా విధానాన్ని ప్రతిరోజు మనం అప్లోడ్ చేసుకుంటాము. అలాగే మొదటి వీడియోకి చాలా విశేషమైనటువంటి స్పందన రావటం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది సందేహాలని కామెంట్ చేశారు. ముందుగా ఆ సందేహాలు ఆ సమాధానాలు చెప్పుకొని తర్వాత రెండవ రోజు పూజా విధానం ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, పసుపు గణపతిని చేసి మొదటి రోజు పూజిస్తాం కదా, 9 రోజులు ఆ గణపతినే పూజిస్తే సరిపోతుందా, లేకపోతే ఏ రోజుకు ఆ రోజు పసుపు గణపతిని చేసుకుని పూజించాలా అని సందేహం అడిగారు ఫస్ట్ వీడియో కామెంట్స్లో. ఆ సందేహానికి సమాధానం ఏమిటంటే, మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా గణపతిని పూజించిన తరువాతే మిగతా మనం పూజ చేసే దేవుళ్ళని పూజిస్తాం, అమ్మవారి పూజ కానీ ఇక ఏ పూజ అయినా సరే. అలాగే మొట్టమొదటి రోజు దసరా శరన్నవరాత్రులలో మొట్టమొదటి రోజు గణపతిని ప్రార్థన చేసి ఆవాహన చేసి పసుపు గణపతిని తయారు చేసి ఆయనకు పూజ చేసి ఎటువంటి విఘ్నము కలగకుండా 9 రోజులు చక్కగా మా పూజ పూర్తయ్యేలా చేయి తండ్రి అని ఒక నమస్కారం చేసుకుని అమ్మవారి పూజ చేసుకుంటాం. తర్వాత 2వ రోజు నుంచి కేవలం అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది, రోజు పసుపు గణపతిని చేయాల్సిన అవసరం లేదు. అలాగే దీక్షగా చేసేవాళ్ళు కూడా చివరి రోజు చేయాలా అని సందేహం అడుగుతూ ఉంటారు. అయితే అలాంటి నియమం అయితే లేదు, ఎందుకంటే మొట్టమొదటి రోజు గణపతిని ప్రార్థించి పూజ చేసుకుంటే సరిపోతుంది, మిగతా అన్ని రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకళ్ళు అడిగారు, అమ్మ మా అందరి కోసం మణిద్వీప వర్ణన నేర్పించండి అని అడిగారు. తప్పకుండా మీ అందరికీ నేర్పించే ప్రయత్నం అతి త్వరలోనే చేస్తాము. అలాగే ఇంకొంతమంది సూతకం ఉంది కదా చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. అమ్మ, సూతకం ఉన్నవాళ్ళైనా సరే చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు అవి చదువుకోవచ్చు. కొబ్బరికాయలు కొట్టడం, అలాగే మంగళహారతులు ఇవ్వడం, ఇలా విశేషమైన పూజలు అనేవి ప్రత్యేకించి పూజలు అయితే చేసుకోకూడదు, కానీ దీపారాధన చేసుకుని అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అవి చదువుకోవచ్చు అమ్మ, తప్పేమీ లేదు. సూతకం ఉన్నా సరే నిత్య దీపారాధన చేసేవాళ్ళు ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసుకోవచ్చు, దోషమేమీ లేదు, చెయ్యాలి కూడా. తెలుసుకున్నాం కదా సందేహాలన్నిటికీ సమాధానాలు. ఇక 2వ రోజు శరన్నవరాత్రులలో అమ్మవారిని బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకారం చేస్తారు. బాలాత్రిపుర సుందరీదేవికి నివేదించాల్సిన నైవేద్యము బెల్లపు పరమాన్నము. గుడాన్న ప్రీతమానస అని మనం లలితా సహస్రనామంలో చదువుకున్నాం కదా, గుడాన్నము అంటే బెల్లపు పరమాన్నం అన్నమాట. తుమ్మి పువ్వులతో పూజించడం చాలా విశేషము. అలాగే అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని అలంకారం చేస్తారు. ఇక బాలాత్రిపుర సుందరీదేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, సద్బుద్ధి, కార్యసిద్ధి, మంచి బుద్ధిని ఇస్తుంది, మనం తలపెట్టిన కార్యాలన్నింటిలో కూడా విజయాన్ని చేకూరుస్తుంది. బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం రోజు అంటే శరన్నవరాత్రులలో 2వ రోజున ముత్తైదువులకు రవికల గుడ్డలు అంటే మనం సువాసనలకి జాకెట్ ముక్కలు గనక బొట్టు పెట్టి పంచడం అనేది విశేషమైనటువంటి దానం కిందకి వస్తుందన్నమాట. ఇక పూజా విధానంలోకి వెళదాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో విఘ్నేశ్వరుని తలుచుకోండి చాలు. తర్వాత దీపారాధన చేయండి. దీప ప్రజ్వలనం చేసి దీపారాధన చేసి దీపానికి 3 వైపులా కూడా కుంకుమ బొట్టును పెట్టండి. కుంకుమతోనూ అక్షతలతోనూ దీపాన్ని అలంకరించండి. ఘంటానాదం చేయండి, ఘంటను మ్రోగించండి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి 3 సార్లు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 3 సార్లు ఆచమనం చేయండి అంటే 3 సార్లు నోట్లోకి నీటిని తీసుకొని తర్వాత చేయి కడుక్కొని తుడుచుకొని చేతిని శుభ్రంగా పెట్టుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః,
పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్ఠంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః, ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేసి అక్షతలు వెనక్కి వేయండి. ప్రాణాయామం అంటే కుడి చేత్తో ముక్కుని పట్టుకొని మూడు సార్లు మమ అనుకోండి. ఓం భూహు, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. తరువాత సంకల్పం చెప్పుకోవాలి. ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమాసస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరు ఉన్న దిక్కుని బట్టి మీరు ఈ సంకల్పం చెప్పుకోండి. కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అని, కృష్ణా గోదావరి మధ్య, గంగా గోదావరి దగ్గర ఉన్న వాళ్ళైతే గంగా గోదావరి ఓర్ మధ్యదేశే అని, మీ ఊరికి ఉన్న ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రస్తుత సంవత్సరం చెప్పుకోండి. ఇది శార్వరీనామ సంవత్సరం కాబట్టి శార్వరీనామ సంవత్సరం అని చెప్పుకోండి. తరువాత సంవత్సరాలలో ఈ వీడియో చూస్తూ చేసుకునేవాళ్ళు ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. తెలుగు సంవత్సరం పేరు శరదృతౌ. ప్రస్తుత మాసము అంటే ఆశ్వీజ మాసము. ప్రస్తుత పక్షము చెప్పుకోవాలి అంటే శుక్లపక్షము. తిథి విధియ కదా, ఈరోజు రెండవ రోజు కాబట్టి తిథియ నక్షత్రం. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం పూర్తి పేరు చెప్పుకోండి. మీ గోత్రం చెప్పుకొని పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదేవతాస్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరిష్యే. కొద్దిగా అక్షతలు నీటిలు నీరు తీసుకొని ముందు మీ రాజమనం చేసిన పాత్ర కింద పళ్ళెం ఉంటుంది కదా, ఆ పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు కలశారాధన. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రోస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా సంస్మృతా కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో అధర్వణ అంగైశ్య సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితా. కలశపాత్రకి గంధము కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతోనూ అక్షతలతోనూ అలంకరించండి. కలశపాత్రపై కుడిచేయి యొక్క అరచేతిని ఉంచి గంగే అలా ఉంచండి. కుడిచేయి అరచేయని కలశపాత్ర మీద ఉంచండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశంలోని జలాన్ని తీసుకొని అంటే ఒక పువ్వుతో కలశంలో జలం తీసుకొని దేవుడి పైన, మీరు పూజించే చిత్రపటమైనా సరే విగ్రహం అయినా సరే ఆ దేవుడి పైన, పూజా ద్రవ్యాల మీద, అలాగే పూజ చేసుకునే మన మీద, పక్కన ఎవరన్నా కూర్చుంటే వాళ్ళందరి మీద కూడా చల్లండి కలశంలోని నీటిని. ఆ తరువాత అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ. అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి పళ్ళు ఫలాలు నైవేద్యానికి, అవసర నైవేద్యానికి కావలసినవన్నీ ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకోండి. అలాగే పూజ చేసేందుకు పువ్వులు అక్షతలు అన్నీ పట్టుకొని అమ్మవారి పాదాలని పట్టుకొని ఒకసారి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాపరాదేవి
ఆవాహిత భవ, స్థాపిత భవ, సుప్రసన్న భవ, వరదా భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద. ఇప్పుడు దుర్గాదేవి ఆవాహన పూజ, శ్రీ దుర్గాదేవియే నమః ధ్యాయామి ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి, శ్రీ దుర్గాదేవియే నమః పాదయోః పాద్యం సమర్పయామి, నీళ్లు చల్లండి, శ్రీ దుర్గాదేవియే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి, మళ్ళీ నీళ్లు చల్లండి, కలశంలోని నీటిని మాత్రమే అమ్మవారి మీద చల్లాలి గుర్తుపెట్టుకోండి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, మళ్ళీ నీళ్లు చల్లండి, కొద్దిగా పువ్వుతో నీళ్లు కలశంలో నీటిని అమ్మవారి మీద చల్లుతూ ఉండండి, శ్రీ దుర్గాదేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి, అక్షతలు చల్లండి, శ్రీ దుర్గాదేవియే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి, గంధాన్ని చల్లండి అమ్మవారి మీద, శ్రీ దుర్గాదేవియే నమః అక్షతాన్ని సమర్పయామి, కొద్దిగా అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. తర్వాత ధ్యానం చేసుకోండి, కళ్ళు మూసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గా పరాదేవ్యై నమః. ఇప్పుడు అధాంగ పూజ, చక్కగా పువ్వులతోనూ అక్షతలతోనూ అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి, ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి, ఓం అపర్ణాయై నమః జానుని పూజయామి, ఓం హరిప్రియాయై నమః ఊరు పూజయామి, ఓం పార్వత్యై నమః కటిం పూజయామి, ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి, జగన్మాత్రే నమః ఉదరం పూజయామి, మంగళాయై నమః కుక్షిం పూజయామి, శివాయై నమః హృదయం పూజయామి, మహేశ్వర్యై నమః కంఠం పూజయామి, విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి, కాళ్యై నమః బాహూ పూజయామి, ఆద్యాయై నమః హస్తౌ పూజయామి, వరదాయై నమః ముఖం పూజయామి, సువణ్యై నమః నాసికం పూజయామి, కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి, అంబికాయై నమః శిరః పూజయామి, దేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు ఈరోజు అలంకారం బాలాత్రిపుర సుందరీదేవి కాబట్టి బాలాత్రిపుర సుందరీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. నేను చదువుతూ ఉంటాను, మీరు చక్కగా పువ్వులతోనూ అక్షతలతోనూ కుంకుమతోనూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి. బాలాత్రిపుర సుందరీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి. మగవాళ్ళైతే ఓం కళ్యాణ్యై నమః అని చదువుకోవచ్చు, ఆడవాళ్ళు ఓంకారము స్వాహాకారం ఉచ్చరించకూడదు కాబట్టి మనం కళ్యాణ్యై నమః త్రిపురాయై నమః అంటూ చదువుకుంటే సరిపోతుంది. నేను చదువుతూ ఉంటాను, మీరు చక్కగా పూజ చేసుకోండి. కళ్యాణ్యై నమః త్రిపురాయై నమః బాలాయై నమః మాయాయై నమః త్రిపుర సుందర్యై నమః సుందర్యై నమః సౌభాగ్యవత్యై నమః క్లీంకార్యై నమః సర్వమంగళాయై నమః హ్రీంకార్యై నమః స్కందజనన్యై నమః పరాయై నమః పంచదశాక్షర్యై నమః త్రిలోక్యై నమః మోహనాధీశాయై నమః సర్వేశ్యై నమః సర్వరూపిణ్యై నమః సర్వసంక్షోభిణ్యై నమః పూర్ణాయై నమః నవముద్రేశ్వర్యై నమః శివాయై నమః అనంగకుసుమాయై నమః ఖ్యాతాయై నమః అనంగాయై నమః భువనేశ్వర్యై నమః జప్యాయై నమః స్తవ్యాయై నమః శ్రుత్యై నమః నిత్యాయై నమః నిత్యక్లిన్నాయై నమః అమృతోద్భవాయై నమః మోహిన్యై నమః పరమాయై నమః ఆనందాయై నమః కామేశ తరుణాయై నమః కళాయై నమః కళావత్యై నమః భగవత్యై నమః పద్మరాగ కిరీటిన్యై నమః సౌగంధిన్యై నమః సరిద్వేణ్యై నమః మంత్రిణ్యై నమః మంత్రరూపిణ్యై నమః తత్వత్రయై నమః తత్వమయై నమః సిద్ధాయై నమః త్రిపురవాసిన్యై నమః శ్రీయై నమః మత్యై నమః మహాదేవ్యై నమః కాళిన్యై నమః పరదేవతాయై నమః కైవల్యరేఖాయై నమః వసిన్యై నమః సర్వేశ్యై నమః సర్వమాతృకాయై నమః విష్ణుస్వస్రే నమః దేవమాత్రే నమః సర్వసంపత్ప్రదాయిన్యై నమః కింకర్యై నమః మాత్రే నమః గీర్వాణ్యై నమః సురాపానానుమోదిన్యై నమః ఆధారాయై నమః హితపత్నీక్యై నమః స్వాధిష్టాన సమాశ్రయాయై నమః అనాహతాబ్జనలయాయై నమః మణిపూర సమాశ్రయాయై నమః ఆజ్ఞాయై నమః పద్మాసనాసీనాయై నమః విశుద్ధస్థల సంస్థితాయై నమః అష్టాత్రింశత్కళామూర్త్యై నమః సుషుమ్నాయై నమః చారుమధ్యమాయై నమః యోగేశ్వర్యై నమః మునిధ్యయాయై నమః పరబ్రహ్మస్వరూపిణ్యై నమః చతుర్భుజాయై నమః చంద్రచూడాయై నమః పురాణాగమరూపిణ్యై నమః ఐంకారాది మహావిద్యాయై నమః
పంచప్రణవ రూపిణ్యై నమః భూతేశ్వర్యై నమః భూతమయ్యై నమః పంచాషద్వర్ణ రూపిణ్యై నమః షోడాన్యాస మహాభూషాయై నమః కామాక్ష్యై నమః దశమాతృకాయై నమః ఆధారశక్త్యై నమః తరుణ్యై నమః లక్ష్మీ నమః త్రిపుర భైరవ్యై నమః శాంభవ్యై నమః సచ్చిదానందాయై నమః సచ్చిదానంద రూపిణ్యై నమః మాంగళ్యదాయిన్యై నమః మాన్యాయై నమః సర్వమంగళకారిణ్యై నమః యోగలక్ష్మీయై నమః భోగలక్ష్మీయై నమః రాజ్యలక్ష్మీయై నమః త్రికోణగాయై నమః సర్వసౌభాగ్య సంపన్నాయై నమః సర్వసంపత్తిదాయిన్యై నమః నవకోణ పురావాసాయై నమః బిందుత్రయ సమన్వితాయై నమః బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం రోజు కాబట్టి మనం బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకున్నాము. అలా ఏ అవతారం అయితే ఆ అలంకారం యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటే సరిపోతుంది. తరువాత నైవేద్యం సిద్ధం చేసుకుని ఉంచారు కదా, నైవేద్యాన్ని తీసుకొచ్చి చక్కగా ఒక అమ్మవారి ముందే కొద్దిగా నీరు చల్లి చేత్తో అలా తుడిచి చిన్న ముగ్గు వేయండి, చాక్ పీస్తోనో బియ్యపిండితోనో ముగ్గు చిన్న ముగ్గు వేసి చక్కగా మీరు వండినటువంటి నైవేద్యాన్ని అక్కడ సమర్పించండి అమ్మవారికి. అక్కడ పెట్టిన తరువాత కలశంలో ఒక పువ్వు వేసి ఉంచుకున్నాం కదా, ఆ నీటిని తీసుకొని యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాహ ప్రేరయేత్ తసే యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. ఆ నైవేద్యం మీద కొద్దిగా నీటిని చల్లి అమ్మవారికి చక్కగా చేత్తో ఇలా చూపించండి. సత్యం త్వర్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గాదేవి అయిన మహా ప్రసాదం నివేదయామి. అమ్మవారికి ప్రసాదాన్ని నైవేద్యాన్ని సమర్పించండి. తరువాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. నీరాజనం దర్శయామి, చక్కగా అమ్మవారి ముందు రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు కానీ ఏవో ఒక పళ్ళు రెండు ఒక్కలు వేసి తాంబూలం పెట్టి కర్పూరం వెలిగించి నీరాజనం చూపించండి అమ్మవారికి. శ్రీ దుర్గాదేవి అయిన మహా సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చక్కగా ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి అమ్మవారికి. అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం పూజ చేసిన అక్షతలు ఉన్నాయి కదా, పువ్వులు ఉన్నాయి కదా, చక్కగా రెండు అక్షతలు తల మీద వేసుకుని ఒక పువ్వును తీసి తలలో పెట్టుకోండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గా పరాదేవి అయి నమః. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇంతటితో ఈ పూజ బాలా త్రిపుర సుందరి అలంకారం రోజున మనం చేయాల్సిన పూజా విధానం ఇంతటితో సమాప్తమైంది.